ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ మాట ఏదో మంత్రి రాజీనామా చేయాలి ఏదో ఒక మంత్రిని భద్రత చేయాలి లేదంటే పలానా మంత్రి ఇమీడియట్గా తప్పుకోవాలి పదవి నుంచి ఇలా రకరకాల డిమాండ్లు మీదకు తీసుకొస్తుంది ప్రతిపక్షం ఆ మధ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విషయంలో అదే అంశాన్ని తెరమీద తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు తాజాగా ధర్మాన కృష్ణదాస్ విషయంలో కూడా మళ్ళీ అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు తాజాగా బుద్దా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి సోషల్ మీడియాలో ఎందుకంటే అంతకుముందు ధర్మాన కృష్ణదాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారి మీద వాటిని వ్యతిరేకిస్తూ వాటికి కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు బుద్ధ వెంకన్న ఆ నేపథ్యంలోనే ధర్మాన కృష్ణప్రసాద్కి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు ఇమీడియట్గా రాజీనామా చేయాలి జగన్ గారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి అంటే ఓకే రాజకీయంగా కొన్ని ఆరోపణలు అయితే చేస్తారు అవి ఈ మధ్యన పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి మతి లేదని లేదని డింకోటి లేదని బుద్ధు లేదని బుర్ర లేదని రకరకాలుగా ఒక పరిధి దాటైతే వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్నారు అటు వీళ్ళు తగ్గట్లేదు వాళ్ళు తగ్గట్లేదు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ నన్ను అంటే పెద్ద పెద్ద మాటలు పదవులకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది ఇటువంటి వ్యాఖ్యలు లేదంటే ఫోర్ ట్వంటీ మంత్రి ఇవన్నీ కూడా సో ఇటువంటప్పుడు ఏకంగా పదవిని తప్పించేయాలి రాజీనామా చేసేయాలి ఇమీడియట్గా అనేది కొన్ని కొన్ని ఇంకా అనుకూల పత్రికలు అనుకూల మీడియాలు ఇంకా ధర్మాన చెక్కు ధర్మాన పదవి పోయేలా ఉంది త్వరలో అనేది అంటే ఇక్కడ రాజకీయ విమర్శలుగా కొన్ని కొన్ని ఇంటిని చూసినప్పుడు అది మంత్రి పదవులు పోయే వరకు వస్తుందా అంటే మంత్రి పదవులను ఎప్పుడు తొలగిస్తారు ఒకవేళ వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోయినా వాళ్ళు వాళ్ళ మీద వచ్చే అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు నిజమని నిరూపించగలిగితే ప్రతిపక్షం ఖచ్చితంగా దాని పరిగణలో తీసుకుంటుంది ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనుకాడదు ఎందుకంటే ఒక మంత్రి వల్ల ఒక ఎమ్మెల్యే వాళ్ళు పార్టీకో లేదంటే ప్రభుత్వానికో చెడ్డ పేరు వస్తుందంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కాకపోతే చిన్న చిన్న రాజకీయ విమర్శలకి ప్రతి దానికి కూడా మంత్రిని తీసేయాలి మంత్రిని తీసేయాలి ఇంకా తీసుకుంటా పోతే ఇంకెవరు మిగులుతారు అయితే ఇక్కడ తాజాగా బుద్ధా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు ఒక పక్క విజయసాయిరెడ్డి గారిని విమర్శించారు వాళ్ళ మీద కేసులు లేకుండా ఉండడానికి అధికారంలోకి వచ్చారా అది ఇదని కొంటున్నారు విశాఖలో అనే విమర్శలు అంటే వరుసగా పైగా ఫైనల్గా చెప్పింది ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా వడ్డీతో సహా చెల్లించేస్తారట ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇదే మాట ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించేయడం ఏంటో అదేంటో ఇప్పుడు అది కూడా చూడాలి అంటున్నారు వైసీపీ నేతలు మొత్తానికి ఇప్పుడు అంటే ఒక ధీమా అయితే వాళ్ళలో కనిపిస్తుంది ఈ మధ్య తాజాగా ఈ జమ్లీ ఎన్నికల ప్రచారం చేయడం మీ వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించేస్తాం అంటే మరి ఆ ధీమా వెనక నమ్మకం ఏంటో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఉండి లేదంటే వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా నిజంగా వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లించడం ఏంటి ఏంటి అనేది చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి